దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము అపొస్తల కార్యములు 13వ అధ్యాయము 4 నుండి 12 వరకు. గత పాఠములో మనము అపొస్తల కార్యములు 13వ అధ్యాయము నుండి 1 నుండి 3 వరకు చదువుకున్నాము. ఇప్పుడు అపొస్తల కార్యములు 13వ అధ్యాయము 4 నుండి 12 వరకు చదువుకున్నాము. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి వాడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. వీరు అంటే పౌలు బర్నబాలు ఇద్దరు కూడా పరిశుద్ధాత్మ వారిని ఏమని చెప్పిందంటే, వారు ప్రార్థన చేసి ప్రభువును సేవించు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచడని వారితో చెప్పినని క్రితంలో చదివాము. వారు అనగా పౌలు బర్నబా పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి వాడ ఎక్కి కుప్రాకు వెళ్లారనింది. వారు సలామిలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రసరించుచుండిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయ. పౌలు బర్నబాలు ఎక్కడికి వెళితే అక్కడ సువార్త ప్రకటించారు. రక్షించబడిన మనం కూడా ఎవరితోనే నేను మాట్లాడుతున్నాను, ఏ ప్రదేశంలోకి వెళ్ళిన వెళ్ళినను దేవుని నామాన్ని వారికి పరిచయం చేయాలి. ఎందుకనగా ఒక మనుషుడు దేవుని వాక్యాన్ని అంగీకరించి రక్షణ పొందితే అతను నరకం నుండి పరలోకానికి మార్గం ఏర్పరచుకుంటాడు, పరలోకానికి వారసత్వం సంపాదించుకుంటాడు. దేవుడు కూడా చెప్పిందండి, వెళ్ళని సర్వసృష్టికి సువార్త చాటండి అని దేవుని వాక్యం. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తాను పునరుద్ధరణడైన తర్వాత శిష్యులకు చెప్పాడు. ఎందుకనగా మీరు పరిశుద్ధాత్మ అనగా శక్తి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందుదురు. అప్పుడు యెరూషలేములోను సమరయలోను యూదయ సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందని దేవుని వాక్యం ప్రకటించిన, దేవుని వాక్యం చెప్తుంది కనుక. అదే కాకుండా ప్రభు చెప్పారు కనుక ఈ శిష్యులు పౌలును బర్నబాలు ఎక్కడికి వెళితే అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. యోహాను వారికి ఉపచారం చేయబడేయుండెను, దేవుని స్తోత్రం. వారు ఆ దీపమందంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గాలిడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూసిరి, దేవుని స్తోత్రం. వారు ఏం చేశారంటే వారు ద్వీపమందంతటా సువార్త సంచరించారు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ సువార్త ప్రకటించారనమాట. మనము కూడా రక్షించబడిన మనము కూడా ఎవరితో మాట్లాడినను, ఏ ఊర్లో వెళ్ళినను, ఏ ప్రదేశానికి వెళ్ళినను మనము దేవుని సువార్తను ప్రకటించాలి. ఎందుకనక పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనకు సహాయం చేస్తారని దేవుడే చెప్పాడు గనక సువార్త పనిలో మనం ఉండి ఏ ప్రదేశానికి వెళ్ళినను దేవుని వాక్యాన్ని బోధించుతాం. తర్వాత ఇతడు వివేకము గలవాడై పెర్గీ పౌలు అను అధిపతి యొద్ద నుండి, ఎవరు ఈ గారడివాడు అనేవాడు పెర్గీ పౌలు దగ్గర ఉన్నాడు. ఇతడు వివేకము గలవాడైన పెర్గీ పౌలు అను అధిపతి యొద్ద నుండి, అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినకోరెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినకోరాడు. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవాలని యత్నం చేసి వారిని ఎదిరించను. ఎలుమ అను పేరునకు గారడివాడని పేర. ఈ రోజునాల్లో కూడా మనం చాలామందిని చూస్తున్నాం. ఎందుకనగా వాళ్ళ సప్రయోజనం కోసం విశ్వాసం ఎవరైనా వాక్యం వింటానికి వాళ్ళని చెడగొడతారు. వాళ్ళు దుష్ట సాంగత్యంలో ఉంటారు. సపోజ్ వాళ్ళు దుష్ట సాంగత్యం నుండి చెడ్డ సహవాసంలో ఉండి వాళ్ళిద్దరికి ఒక అతని వలన వేరే అతనికి లాభం వస్తే, ఒకవేళ ఎవరి వలన అయితే లాభం వస్తుందో వాడు విశ్వాసగా మారితే ఆ లాభం అతని నుంచి అక్రమంగా వచ్చి ఆ ధనార్జన పోతుంది కనుక, ఒకవేళ వాళ్ళకి వచ్చే లాభం పోతుంది కనుక వాళ్ళు కూడా విశ్వాసం నుంచి చెడగొట్టే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. చాలామంది వచ్చి వాక్యం చెప్తూ ఉండగా, చాలామంది ప్రార్థన చేస్తూ ఉండగా వచ్చి సంఘంలో కొంతమంది చెప్తుంటారు, అయ్యా నేను విశ్వాసంలో ఉండాలని అనుకుంటున్నాను, నేను విశ్వాసం ప్రభువును అంగీకరించాలనుకుంటున్నాను, నేను బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాను, నేను క్రైస్తును అంగీకరించి క్రైస్తవ జీవితం జీవించాలనుకుంటున్నాను, కానీ ఫలానా వ్యక్తి నన్ను పాడు చేస్తున్నాడనండి చెప్పేవాడు. అందుకనే వివేకము కలిగి మనం దేవుని వెతకాలని దేవుని వాక్యం. అందుకని గుంట నక్కలను జాగ్రత్తగా చూడాలి, విశ్వాసం నుంచి తొలగించే వారిని కూడా జాగ్రత్తగా పరిశీలించి మనం జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చూడండి ప్రియ, అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే, అతను చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండిన వాడా, అపవాది కుమారుడ, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయ. వెంటనే మబ్బు చీకటి అతని కమ్మెను కనుక అతడు తిరుగుచూ ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపించరని వెదకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించిన. దేవుని స్తోత్రం, హల్లెలూయ. చూడండి, అలా మనం కూడా కొన్నిసార్లు ఇలా పౌలు చూడండి గద్దించాడు అతన్ని. ఎవరైతే విశ్వాసం నుంచి అధిపతిని విశ్వాసం నుంచి తొలగించాలని గార్డివాడు ప్రయత్నం చేశాడు, ఆ గార్డివాడిని పౌలు గద్దించాడు. అతని వెంటనే మబ్బు చీకటి అతని కమ్మిని కనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకుని నడిపించరని వెతుకుచుండెను. దేవుని మార్గాన్ని
చెడగొట్టాలనుకునేవాడికి దేవుడు ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు. దేవుని మార్గాన్ని చెడగొట్టాలి, ఎవరైనా విశ్వాసంలో వస్తుంటే ఆ విశ్వాసంలో వచ్చి వారిని చెడగొట్టాలి అని అనుకున్న వాడికి దేవుడు ఖచ్చితంగా విడిచి దేవుడు వారిని ఖచ్చితంగా అతను వారిని ఖచ్చితంగా విడిచిపెట్టడని ఈ వాక్యం ద్వారా మనం గమనించాలి. అధిపతి ఆశ్చర్యపడి విశ్వాసం జనని దేవుడు కొన్నిసార్లు స్వస్థతలు అద్భుత కార్యాలు కొన్ని జరిగితే చూసి చాలామంది రక్షణ పొందేవాళ్ళు కూడా చాలా చోట్ల ఉంటారు. అందుకే నా ప్రియ బిడ్డలారా చూడండి, ఎవరైనా విశ్వాసంలో మీరు మనం వచ్చే విశ్వాసులుగా రక్షించబడిన మనము దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సమయ అసమయమైనందునది. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం ముందు ఉదయమందు విత్తనమును విత్తము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తము, అది ఫలించును ఇది ఫలించును లేక రెండును సరిసమానముగా ఎదుగును నీ వెరుగవు. అంటే ఉదయమందు సమయ అసమయమునందున వాక్యం విత్తే ఏ సమయంలో ఎక్కడ ఫలించదో తెలియదు కనుక వాక్యము విత్తుట్లో మనం మన జీవితాన్ని సార్థకం చేసుకున్నాం. ప్రియ చూడండి, ఇక్కడ ఈ అధిపతి చనిపోయే ఈ అధిపతి విశ్వసించి రక్షణ పొందినట్లుగా చూస్తాం. ఇలాంటి వాళ్ళు ఎదురైనను మనం వాక్యం ప్రకటించడానికి ఏమాత్రం సంకోచించక దేవుని పరిశుద్ధాత్మ మన మీద ప్రేరేపించిన కొరది ఆ సువార్త ప్రచారం చేద్దాం. అనేక మందిని దేవుని కోసం పట్టుకుందాం. దేవుడి కృపతో దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్.